అత్యంత భావోద్వేగాల మధ్య బిగ్ బాస్ సెకండ్ ఎలిమినేషన్ జరిగిపోయింది. అందరూ ఊహించినట్టుగానే జాఫర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. జాఫర్ వెళ్తున్న సమయంలో కంటెస్టెంట్స్ చాలా ఎమోషనల్ అవ్వడం, సీనుకి బోర్న డోర్ దగ్గరే నిలబడి ఏడవడం, బాబా భాస్కర్ కన్నీళ్లను ఆపుకోవడం లాంటి సన్నివేశాలను మనం చూసాం. కానీ ఇక్కడ ఎవ్వరూ ఊహించిన రీతిలో జాఫర్ వెళ్తూ వెళ్తూ వరుణ్ బాబా భాస్కర్ ని ఇంకొకసారి అలా అనవద్దు అంటూ చిన్న సైజు వార్నింగ్ లాగా ఇచ్చాడు. తాను ఎందుకు అలా అన్నాడో అటు హౌస్ మేట్స్ కి కానీ ఇటు షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. ఈ సన్నివేశం ఒకలాంటి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. ఇదే విషయంపై మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, అసలు ఏమైంది గొడవ ఏంటని. అది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనం ఇప్పటి వరకు చూస్తున్న ప్రకారం బాబా భాస్కర్ చాలా ఫన్నీ పర్సన్, అలాగే వరుణ్ తో కూడా గొడవ పెట్టుకున్న సందర్భం లేదు. కానీ జాఫర్ కన్నీళ్లతో అలాంటి మాట అనేసరికి అసలు ఏం జరిగి ఉంటుంది అనే విషయం అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ మనం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ ని అబ్జర్వ్ చేస్తే జాఫర్ మాటి మాటికి హౌస్ లో గ్రూప్స్ నడుస్తున్నాయి అని అంటున్నారు. ఇక్కడ జరిగిన విషయం కూడా అలాంటిదే. వరుణ్, సందేశ్, వితిక, పునర్నవి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. అలాగే ఒకనొక సందర్భంలో వరుణ్, సందేశ్, బాబా భాస్కర్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ప్లానెడ్ గా ఉన్నారు, అందుకే ఇలా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు నటిస్తున్నారు అని అంటాడు. ఈ విషయం శ్రీముఖి జాఫర్ తో చెప్తుంది. సరాసరి బాబా భాస్కర్ తో అనకపోయినా జాఫర్ ఈ విషయంపై ఫీల్ అయ్యాడని నిన్నటి ఎపిసోడ్ బట్టి అర్థమవుతోంది. ఇంతకు తాను బాబా భాస్కర్ ని ఏమన్నాననే క్లారిటీ కూడా వరుణ్, సందేశ్ కి లేదు. తాను చాలా సింపుల్ గా అనేశాడు ఈ మాట. అది వరుణ్, సందేశ్ యుఎస్ కల్చర్ వల్ల తనకు అన్ని స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటయ్యింది కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు. కానీ జాఫర్ చాలా ఎమోషనల్ అని నిన్నటి ఎపిసోడ్ తో బయటపడింది. ఇక పునర్నవి, వితిక, వరుణ్, సందేశ్లు నిజంగానే ఒక గ్రూప్ గా మారిపోయారు. వారిలో వారిని నామినేట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇక జాఫర్ ని నామినేట్ చేసిన వాళ్ళలో వరుణ్ కూడా ఉన్నాడు. నిన్న జాఫర్ వెళ్లిపోతుంటే శివజ్యోతి ఎంతో ఎమోషనల్ గా కనిపించింది. కానీ జాఫర్ ని నామినేట్ చేసిన వాళ్ళలో శివజ్యోతి కూడా ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఆయన మొదటి వారం నామినేషన్ టైం కి సెట్ అవ్వకపోవడం, ఇంటిని మిస్ అవ్వడం, బోర్న విలపించడం, నన్ను బయటకు పంపేయండి అంటూ మిగతా సభ్యులను వేడుకోవడం లాంటి కారణాలతోనే శివజ్యోతి నామినేట్ చేసింది. వీరి మధ్య పెద్ద విషయాలేమీ లేవు. ఇదండి వరుణ్ పైన జాఫర్ కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం.